మన కర్మ మన జీవితం అనేది మన కర్మ ప్రణాళికతోనే లేదు భార్య కర్మ ప్రణాళిక పిల్లలు మనకు అనుబంధం ఉన్న వాళ్ళందరి ప్రణాళికలు అందులో ఉంటాయండి అందుకే పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకాలు కలిసి చేయాలి ఎందుకు చూస్తే ఆ మాత్రం నిమిత్తం మాత్రంగానైనా చూడాలి బొత్తిగా నయదంతారు పెట్టుకుని పెళ్లిళ్ళు చేసేస్తే మనల్ని అంటుకుపోతుంది కాపురం అనుమానం లేదు అందులో పునః అసలు చేయనీయకూడదు అలాగా అందుకే చూస్తారు ఆ మాత్రం ఇంకా అక్కడి నుంచి ఇదేదో కొంచెం పొడుగ్గా ఉంది ఇదేదో పొట్టు అంత విపరీతం అక్కర్లేదు ఇంకా జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి దయచేసి అర్థం చేసుకోండి సూక్ష్మంగా వెళ్ళకూడదు ఎందుకంటే జాతక జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం మానవ జీవితానికి సంబంధించింది కాదు అది మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది మొత్తం భూమండలానికి సంబంధించింది అతివృష్టి అనావృష్టి అష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ పంటలు ఏ కాలంలో పండుతాయి ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం కానీ నీ చెయ్యి నా చెయ్యి నీ మూతి నా మూతి చూసి చెప్పడానికి కాదు అది దాన్ని అలా చేసేసారు మహానుభావులు వారికి నమస్కారం ఎందుకంటే వ్యాపారం చేయడానికి బాగా వీలు మనిషిని భయ ఎంత భయపెట్టేస్తే అంత వీలు అందులో మీరు మీ జీవితాల్లో మీకు చెప్పిన చూసుకుని 90% అబద్ధాలే 10 కూడా జరగవు ఆ జరిగిన వాళ్ళ చేత చెప్పిస్తారు టీవీల్లో అవి మనం నమ్మేస్తూ ఉంటాం జరిగే అవకాశం లేదు జ్యోతిష్ శాస్త్రం సమిష్టి జీవితానికి సంబంధించింది తప్ప వ్యష్టి జీవితానికి సంబంధించింది కాదు వ్యష్టి జీవితం మీద ప్రభావం ఉంటుందండి ఈ ప్రాంతం అంతా వాన కురిసినప్పుడు అందరి మీద పడుతుందండి కానీ గొడుగేసుకున్నవాడి మీద పడుతుందా కొందరికి రెండు చినుకులు పడగానే జలుబు చేసేస్తుందండి ఒకడు వానలో తారంగా వాడైనా ఏమీ చేయదండి వాడి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రభావం కూడా అంతే స్థిరమైన సంకల్పం భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాడిని నవగ్రహాలు కాదండి 18 గ్రహాలు ఉన్నవాడిని ఏం చేయలేవు మొహమాటమే లేదు ఆ విషయం వెంకటేశ్వర సుప్రభాతం సహా అన్నింటిలో ఉంటుంది మీ ధైర్యం కోసం చెబుతున్నా సూర్యందు భౌమ బుధ వక్పతి కవ్యసౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాస దాస చరమావతి దాస దాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం సూర్య సూర్యుడు ఇందు చంద్రుడు భౌమ కుజగ్రహం బుధ బుధగ్రహం వాక్పతి బృహస్పతి కావ్య శుక్రగ్రహం సూర్యందు భౌమ బుధ వాక్పతి కావ్య శౌరి సూర్యుని కుమారుడైన శనీశ్వరుడు శౌరి అంటే స్వర్భాను రాహువు కేతు కేతు నవగ్రహాలు ఇంతకు మించిన పదోగ్రహం ఏది లేదు పదోగ్రహం ఎవడైనా ఉంటే ఈ జాతకం చెప్పించుకుని వాడే వాడే పదోగ్రహం ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి భగవంతుడికి త్వద్దాస దాస చరమావతి దాస దాసాక ఆయన దాసుడికి 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 దాసులు వీళ్ళు నవగ్రహాలు కూడా వీళ్ళు మనం ఏం చేస్తారండి ఊటికి నవగ్రహ పూజ అంటాం పారిపోవడం అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఆయనకు నువ్వులు ఈయనకి నవ్వులు ఈయనకి చెవులు ఈయనకు పువ్వులు పని ఏం లేదు ఇక్కడ ఇదో పెద్ద నమ్మకాలు బాగా పెంచుతున్నారు 5 వారాలు 30 వారాలు 60 వారాలు నువ్వు ఇక్కడ ఎవరికో నువ్వులు ఇచ్చేసిన వెంటనే పైన గ్రహం మారిపోతుందా కాస్త ఆలోచించవాయి బాబు బుర్రపెట్టి ఆలోచన తెలిసిపోతుంది నీ నువ్వులకి ఆ గ్రహం ఎలా మారుతుందండి ఎందుకు మారుతుంది అసలు అది మొత్తం సమిష్టి సృష్టికి సంబంధించిన విషయమా కానీ ఖచ్చితంగా అదే జ్యోతిష్ శాస్త్రంలో చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ గ్రహకూటమి కానీ ఈ ఇతర అతివృష్టి అనావృష్టి కానీ ఎలా రాశారో అలాగే జరుగుతున్నాయి మీరు గమనించారు ఒక చుక్క తేడా లేకుండా శకం తేడా లేకుండా కరెక్ట్ జరుగుతాయి ఎందుకంటే అది సమిష్టి వ్యష్టి కాదు దాన్ని మన వాళ్ళు శుభ్రంగా వ్యాపారం చేయడానికి వీలుగా వ్యష్టి చేసి మారేశారు మొత్తం నీ నక్షత్రం ఏమిటి అన్నావు అందుకే వ్యాపారంలో మునిగో నక్షత్రాన్ని బట్టి మునిగిపోతాడా అలా అయితే చంద్రబాబు నాయుడు గారు నక్షత్రాన్ని పెట్టి పుట్టిన వాళ్ళు అందరూ రాష్ట్రానికి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు అయిపోవాలి అందరూ అవుతారా ఆయన మాత్రం 17 అయ్యాడు ఇంటి దగ్గర కూర్చోలే మరి నక్షత్రం మంచిదే కదా ఇవన్నీ చెబితే కుదరదండి ఈ మాయలోనే మనం పడిపోతున్నాం భూత భవ్య భవత్ప్రభు మీ జ్యోతిష్శాస్త్రం మొత్తం కాలానికి సంబంధించింది ఆ కాలానికి అధిపతి భగవంతుడు ఆ భగవంతుణ్ణి మనం మనస్సులో స్మరించడం మానేసి ఇది చూపించుకుందామా అది చూపించుకుందామా నువ్వులు దానం చేద్దామా మినువులు దానం చేద్దామా ఎన్ని చేస్తారు ఎంతమంది కోసం ఎన్ని చేస్తారు మళ్ళీ రాహు కేతు అనగానే చెలో కాళహస్తి మళ్ళీ అదొకటి ఇక్కడ మధ్యన అదోడు బయలుదేరింది బాగా మొత్తం అక్కడికి వెళ్ళి రాహు పూజ కేతు పూజ తోక పూజ తొండం పూజ అని చేయించి మొత్తం వాళ్ళు ఇంకా అదో సిస్టమ్ పెట్టారు శివుడు బక్క వెళ్ళిపోయాడు కాళహస్తిలో రాహుకేతువులో మిగిలేరు కర్మ కలిపోయి బ్రహ్మరంభానం శివుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి జ్ఞానప్రసూనాంబ శివుడు లేడండి రాహుకేతువి ఎంతసేపు పాములు గొడవలే ఎందుకంటే మన భయం అసలు శివుడు వెళ్ళిపో అదే కాళహస్తి శతకంలో దుర్జుడు స్పష్టంగా ఏం చెబుతాడంటే ఈ జాతకాల గురించి గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యేకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బదల్బెట్టగా జాలునే దగను కప్పగా జాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర
ఎంత అద్భుతమైన మాట చెప్పారండి. కాళహస్తి శతకం రాసినటువంటి దూర్జటి మాట కూడా నమ్మట్లేదు మనం కాళహస్తిలో. గ్రహదోషాలు, దుర్నిమిత్తాలు, దుశ్శకునాలు ఇవన్నీ మామూలు వాళ్ళని ఏమైనా చేస్తాయేమో నాకు తెలియదు, కానీ నీ కళ్యాణ నామంబు ప్రత్యేకమున్ పేర్కొను ఉత్తమోత్తముని బదల్ బెట్టగాజాలుని. ఎవడైతే తన మనస్సులో నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని నిరంతరం మనస్సులో ఏదో ఒక దైవనామాన్ని స్మరిస్తూ ఉంటాడో వాడు వెంట్రొక పేకలు అవతల బో అని చెప్పాడే. అది మనం చేయడానికి బద్ధకమై ఓ కేజీ నువ్వులు దానం చేసేసి మన కోడిపందాలు మనం ఆడుకుంటాం ఇక్కడ మన పేకాట. కారణం అది మన బద్ధకం అండి. మన కోడిపందాలు ఆడతాం, పేకాట ఆడతాం, సమస్తం ఆడతాం, భగవన్ నామస్మరణ చెయ్యం. ఒకవేళ చేయికి తప్పదంటే ఓ బ్రాహ్మణ్ణి పిలిచి నువ్వు చెయ్యి మా బదులు నీకో 100 రూపాయలు ఇస్తా ఉంటాం మంచిపోయి. ఇప్పుడు వాడికి 100 అయినా వచ్చాయి, వీళ్ళని మనకు ఆ 100 కూడా పోయింది, ఏమి రాలేదు. వాడు కూడా చేయడం ఏంటండి, ఆయన ఎవరో తింటే మనకు ఆకలి తీరుతుందా? మనం చేస్తేనే మనకి సమస్యలు తీరుతాయి, మనకు ఆయన చేస్తే మనకెలా తీరుతాయండి? ఇదంతా మొత్తం ఈ డిప్యూటేషన్ సిస్టమ్ కుదరతాడు అధ్యాధిపతులు. మన ఎడుపు మనం ఎడవలసిందే. పైగా దహనం కప్పగజాలునే శలభ సంతానం, అగ్ని దగ్గరికి మిడతలు రాలేవు కదా. పరమేశ్వరుడు అగ్నిస్వరూపుడు కదా, ఆ పరమేశ్వరుని నిరంతరం మనస్సులో ధ్యానించేవాడి దగ్గరికి సూర్య, చంద్ర, రాహు, కేతు మొదలైన గ్రహాలు ఏవీ రాలేవని చెప్పాడు ఆయన. నిశ్చింతగా ఉండండి, మీ మనస్సులో మీ ఇష్టమైన దైవనామస్మరణ చేయండి, ఏ జాతకాలు ఎవ్వళ్ళకి చూపించుకోక్కర్లేదు, హాయిగా ఉండండి. అది ఆ భయం లేకే మనం ఇలా ఉండిపో, భయం కారణంగానే ఉండిపోతున్నాం అంతే. ఇప్పుడు ఏమైపోతుందో, ఇప్పుడు ఏమైపో, ఇది ఒకటి మార్చేస్తావా? జస్ట్ లాజిక్ అండి. ఇక్కడ నువ్వు దానం ఇచ్చేస్తావా? అక్కడ మొత్తం వెంటనే ఎవోటాన్ అని సెనాడు తిరిగిపోతాడా? మరి అలా తిరిగిపోతే ఇంకోటి మీద పడాలి, వాడు దానం ఇవ్వలేదే. ఏ గ్రహాలు ఎలా ఉన్నాయో మనం చదువుకుంటున్నాం, ఆ మాత్రం విజ్ఞానం తెలియదా? అంత అజ్ఞానంలో పడతారేమిటండి వాళ్ళు, ఎవరో చెప్పగానే. పైగా వీళ్ళందరూ సన్నాసులు, టీవీల్లో అరగంటకు పాతికి వేలిచ్చి పెట్టించుకుంటున్నారమ్మా, మొహమాటం లేదు చెప్పడానికి. పక్క వ్యాపారం, పేయింగ్ మోర్ దాన్ 25,000. మండిపోతే నాకు ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు రాదు. డబ్బులిచ్చి పెట్టించుకుంటున్నారు కార్యక్రమాలు. అవి చూసి మనం ఫోన్లు చేసి మా పిల్లకి బాగలేదండి, కూర్చోమ్మా నీకు బాగుంటే పిల్లకి బాగుంటుంది కూర్చో ఇంట్లో. మన బలహీనత, మన భయం, వాడు సొమ్ము చేసుకుంటున్నాడు అక్కడ స్పష్టంగా. మళ్ళీ మనమే విష్ణు సహస్రం పట్టుకుని ఆయన విష్ణు సహస్రం పారాయణ చేయమని చెబుతాడు, మనకు దాని అర్థం చెప్పడం. ఎందుకంటే అర్థం చెబితే ఇంకా చేయక్కర్లేదు మనం ఆయన వెనకాల పాడడం చెప్పడం. అందుకని పారాయణ చేసి 100 మంది కూర్చోండి, 1000 మంది కూర్చోండి, 100,000 మంది కూర్చోండి, గోతులో కూర్చోండి, ఏం కాదు అక్కడ. ఏం చేసినా ఒకటే, భూత భవ్య భవత్ ప్రభువు అన్న ఒక్క నామానికి అర్థం తెలిస్తే మనం ఇంకా దేనికి భయపడాల్సిన పని లేదు.